గారికి స్వాగతం, సుస్వాగతం. పాఠశాల ఉపాధ్యాయ విద్యార్థి బృందం అందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందుగా అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘం అధ్యక్షులు శ్రీ పురుషోత్తమరావు గారు, ప్రైవేట్ వాహనాల మేనేజ్మెంట్ అధ్యక్షులు సుధాకర్ రావు గారు, క్లబ్ అధ్యక్షులు మరియు సీనియర్ పాత్రికేయులు శ్రీ శ్రీనివాస్ గారు, చెప్పబోయినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు ఆనందరావు గారు, లక్ష్మణ్ గారు, రజిత గారు, ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం అందరికీ పేరు పేరు నమస్సులు. మరి వారికి మన ప్రాంతం అన్న, విద్యార్థులన్న ఎంతో ప్రేమ. ఆనాటి నుండి ఈనాటి వరకు వారు 92 సంవత్సరాల వయసులో కూడా, అప్పుడు యూత్గా ఉన్నప్పుడు, విద్యార్థిగా ఉన్నప్పుడు వారికి ఎంతైతే ఉత్సాహం ఉందో, ఆనాడు స్వతంత్రం కోసం రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఎంతైతే ఉత్సాహం ఉందో, అదే ఉత్సాహంతో మరి మన పాఠశాలకు విచ్చేసి ఉన్నారు. ఒక మనస్ఫులే కాదు, వారు పద్మనాయక సంఘం విషయంలో అయితేనేమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో అయితేనేమి, వారు చాలా సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా వారు మన పాఠశాలకు విచ్చేసినందుకు మరి అదనంగా కృషి చేసినటువంటి ఆనందరావు గారికి మరియు అఖిలంతరావు సార్ యొక్క వాళ్ళ బృందం అందరికీ పేరు పేరు నగరం తెలుపుతూ ఈ ప్రేమ ఇలా కొనసాగించాలని వారిని ప్రార్థిస్తూ ముగిస్తాను. స్వతంత్ర సమర యోధుడు మన ముందుకు కానీ చూడలేదు, మన టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాం. వారి మార్గాన్ని అనుసరించినటువంటి ఒక స్వతంత్ర సమర యోధుడు మన ముందు కళ్ళ ముందు కనబడడం మనకు నిజంగా తెలిసిన శ్రీనివాసరావు గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసి లేదు. జగిత్యాల గోళ్ళ స్కూల్ పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పాఠ స్వాతంత్ర సమరాలు ఎప్పుడు అని చూస్తామా, స్వాతంత్రం ప్రతిరోజు 15 ఆగస్టుకు మనం స్వాతంత్ర దినోత్సవం జెండాలు ఎగరవేస్తాం, అవునా? దానికి అది వచ్చింది, దానికి కారణం ఇలాంటి పెద్దవాళ్ళే. మన జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అప్పుడు స్వాతంత్ర దినోత్సవ పోరాటంలో మా వంతుగా మేము ఎక్కడ ఉంటుంటే కృషి చేస్తామని చెప్పేసి ముందరికి రావడంతో ఇవాళ ప్రశాంతంగా కూర్చొని మనం జెండాలు ఎగరవేసుకుంటూ గద్దెల మీద మనం జనగణమనం పాడుకుంటున్నాం, అవునా? కనుక వారందరికీ పెద్దలు వారికి మనం ఒకసారి గట్టిగా చప్పళ్ళతోటి సార్ చెప్తుంటే అప్పుడు స్వాతంత్ర సమర జెండా ఎగరవేశారు సారు. అది ఆ పోరాటంతో మనం మనం ఇక్కడ ప్రశాంతంగా జెండా ఎగరేసి ఇక్కడ ఇట్లా కూర్చుంటున్నాం అంటే కేవలం ఇలాంటి పెద్దవాళ్ళ గౌరవంతో, వారు చూపించిన చొరవతో కనుక ఈ సందర్భంగా మీరు కూడా ఒక మంచి విద్యార్థులుగా ఎదగాలని వారు కోరుకునే ఈ డిక్షనరీస్ మీకు అందిస్తున్నందున మీరు మంచి చదువుకొని వాటిని ఉపయోగించుకొని వారి గౌరవాన్ని కాపాడాలి, స్వాతంత్ర సమర స్ఫూర్తిని జాతీయత భావాన్ని పెంపొందించుకుని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఓకే, ఎందరూ ఎదురొచ్చినా కూడా తలవంచకుండా అందరూ తలెంచుకునేటట్టుగా, తల ఎత్తుకుని జెండాను గౌరవించేటట్టుగా ఆ కష్టకాలంలో కూడా ఓకే అంత ధైర్యం గారి మహనీయులు శ్రీ రాఘవేంద్రరావు గారని చక్కగా మనం వివరించారు. అదేవిధంగా ఇప్పుడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి సూర్యం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాఘవేంద్రరావు గారు మన పాఠశాలలో చదివి ప్రజాకర్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో మన పాఠశాల పైన ఆనాడు మన భారతదేశ జెండాను, త్రివర్ణ పతాకాన్ని ప్రజాకర్లకు వ్యతిరేకంగా ఎగురవేయడం జరిగింది. ఆనాటి ఉద్యమ సమయంలో ప్రజాకర్లు వారిని వెంబడిస్తే వారి బంధువులు కూడా వారిని ఇంటిలోకి రానియలేని పరిస్థితి, వారు ఎక్కడో దూరంగా తలదార్చుకొని అదేవిధంగా వారి బంధువులు వాళ్ళెవరు కూడా అంటే రజాకర్లకు వ్యతిరేకంగా అనేక దస్తురాలను దగ్ధం చేయడం, అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు ఈరోజు మన పాఠశాలకు, మన పాఠశాల పైన ఉన్న ప్రేమతోని అందరికీ 400 మంది విద్యార్థులకు దాదాపు 20,000 విలువ చేసే డిక్షనర్లను అందజేయడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు ఎప్పుడూ మన పాఠశాల పైన ప్రేమ ఉంచాలని కోరుకుంటూ ఈనాటి
మరి ఇంకా ఒక మీ పిల్లలకే కాదు జగిత్యాల ప్రాంతంలో ప్రజలకు ఏ సంబంధాలున్నా గుడి అయినా గోపురం అయినా లేకపోతే ఇంకే అవసరాలు ఉన్నా అందరి కొరకు వారు సహకరిస్తున్నారు. వారు అంతేకాకుండా మా పద్మనాయక సంఘాన్ని కూడా ఎన్నుకుని నడుపుతున్న చాలా గొప్ప మనిషి. వారిని మీరు మేమందరం ఏ రోజు తలుచుకున్న ఆ రోజు మనకు మంచుకుంటుంది. వారు ఆరోగ్యం ఇంకా 15 బతకాలని చెప్పి నేను దేవుని కోరుకుంటూ ఇంకా ఇటువంటి ఇంతకంటే మంచి ముఖ్య కార్యక్రమాలు వారు చేయాలని వారు మనసారా కోరుకుంటూ వారు ఇచ్చే గైడ్సే మీకు వాస్తవానికి మీకు దీవెనలు. మీరందరూ ఇలా భావి భారత పౌరులు కాబట్టి ఇందులో కలెక్టర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంకేమైనా ఆఫీస్ పారిస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఇబ్బందులు అవుతారు మరి దీవెనలు అవి. ముఖ్యంగా వారిని వారికి మీరందరూ రుణపడి ఉండాలి. వారి దీవెనలు మీ అందరికీ కావాలి. దానికి తోడు ఈ వేదిక నమస్కారాలు. నేను ఇదే స్కూల్ చదువుకొని దాదాపు 67-68 స్కూల్ సీక్రెట్ ఉంటున్నాను. తర్వాత 72 డిగ్రీ హైదరాబాద్లో చేసి తర్వాత 72లో ఉద్యోగ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోయి ఒక రేంజ్ ఆఫీసర్ రిటైర్ అయినా. ఇది నా మాతృ ఉపాధ్యాయ నా ఇది విద్యాలయం అని నేను అనుకుంటా. కాబట్టి ఇందులో చదువుకొని మేము ఈ మాత్రం ఇవాళ 70 క్రాస్ అయినా మిమ్మల్ని అందరూ చూస్తానికి సంతోషంగా ఉంది. నాకంటే మీరందరూ ఇంకా బాగుపడాలని భావి భారత పౌరులుగా పేరు తెచ్చుకుని జగిత్యాల స్కూల్ బాగా పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ స్కూల్లో వాస్తవానికి దేవయ్య గారు కానీ ఆనందరావు గారు కానీ ప్రతి కార్యక్రమాలు మీకు చేసుకుంటూ మీకు లాభాలు జరిగే పనులు చేస్తూ మమ్మల్ని కూడా కొంత పూర్వ విద్యార్థులు కలిసి ఏదైనా రేకుల షెడ్ వేయించుకొని మమ్మల్ని అడిగారు. మరి కాకపోతే ఇంకా దాని గురించి మేము నిర్ణయం తీసుకొని ఏదైనా మాతో సాయం కూడా తప్పకుండా ఈ స్కూల్ చేస్తాం మీకు మాటించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. తెలుసుకున్నది రేపు ఇంకా 100 మందికి చెప్పగలుగుతాం. కాబట్టి విద్యాదాత చాలా గొప్పవాళ్ళు. ఉపాధ్యాయులు అంటేనే ఈ సమాజంలో విలువ ఎందుకు ఉంది అంటే విద్యాదాతలు వాళ్ళు విద్యాన్ని విద్యను మనకు నేర్పిస్తారు. సరస్వతి లక్ష్యం ఉంటే దొంగలు ఎత్తుకపోతారు కానీ సరస్వతిని ఎవరు ఎత్తుకపోలేరు. మన దగ్గర ఉన్న సరస్వతిని ఎవరు కూడా దొంగలించలేరు. భూమి ఉన్నా పోతుంది, డబ్బులు ఉన్నా పోతాయి, ఏదున్నా పోతుంది. కానీ విద్య అనేది ఒకసారి వస్తే అది ఇంకా పెరుగుతుంటుంది కానీ జీవితంలో తగ్గనటువంటిది విద్య. కాబట్టి మీరందరూ చాలా శ్రద్ధతోని చదువుకొని ఈరోజు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలంటారంటే మన ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు మాట్లాడతాం. మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలన్నా ఇతర దేశాలకు వెళ్ళాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైనా భాషరం ఏదన్నా మీ ఆనందరావు గారు కానీ మాస్టర్ గారు కానీ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినట్టయితే నా వంతుగా నేను ఒక బస్సు కానీ రెండు బస్సులు కానీ మీకు ఇస్తాను. కాబట్టి సరస్వతి నమ్మండి, భాషల సరస్వతిని మొక్కండి. అందరు విద్య ముఖ్యం. ఆశిస్తులు నాకు ఆనందరావు గారు చెప్తే సంగతి అంటే పిల్లగాళ్ళ భవిష్యత్తు ఇంగ్లీష్ నుంచి తెలుగు పదాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఇంగ్లీష్ కొన్ని వర్డ్లలో చాలా మందికి తెలివయ్యి కొన్ని తెలుగులో ఏమంటారు. అందుకొరకు వీళ్ళందరికీ ఇంట్లో కూడా ఒకటి మంచి కార్యమే కదా. వాళ్ళ భవిష్యత్తు ఫౌండేషన్ కింద నుంచి ఫౌండేషన్ కట్టుకుంటేనే ఇల్లు ఆగుతుంది. ఇప్పటి నుంచి మీరు కష్టపడి దాన్ని చదివితేనే మీరు భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ రేపు కాంపిటీషన్ బాగా పెరిగిపోయినది. ఒక్కొక్క సీటుకు 100లో మంది వస్తున్నారు. మీ భవిష్యత్తు మంచి కావాలంటే మంచిగా చదువుకోవాలి. ఒకటి డిటర్మినేషన్ పట్టుదల సాధిస్తా. మా తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తా, మా స్కూల్కి పేరు తీసుకొస్తా, మా టీచర్స్ కూడా పేరు తీసుకొస్తా అన్న భావంతో చదివారా. కానీ ఏదో మా తల్లిదండ్రులు మొక్కుంటు మంచిగా పోతున్నాం వస్తున్నాం చెల్లుస్తూ తిరుగుతున్నాం మంచిగా ఎంజాయ్ చేస్తామంటే నడవని. అందుకొరకు మీరు అందరూ బాగా శ్రద్ధతో అనవసరం దానిలో పోవద్దు. మన ధ్యేయం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, దాన్ని పట్టుకొని మనం చేయాలి. కానీ ఏదో టైంని వృధా చేసుకుంటా అటు తిరుగుకుంటా దాన్ని సద్వినియోగం చేసుకోకుంటే మాత్రం మీ భవిష్యత్తు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు మీరు అందరూ ఈ ఫౌండేషన్ ముఖ్యం కనుక ఇంగ్లీషు ఈ డైరీలు తెలుగులో ఏముంటుంది ప్రతి పదానికి మీకు ఉంటుంది కనుక అర్థం చేస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు ఇంగ్లీష్లో ఏం మాట్లాడచ్చు, దానికి తెలుగులో ఏ భావన నా దగ్గర ఉన్నది దాంతో భావన బయట పడుతుంది. అవి ఇవన్నీ అందుకొరకు మీరు అందరు పిల్లగాళ్ళు బాయ్స్ కానీ అమ్మాయిలు కానీ బాగా శ్రద్ధతో జరుపుకోవాలి, మంచి పేరు తీసుకురావాలి. ఏదో ఇప్పుడు తర్వాత కాలేజీలో కూడా వస్తుండవచ్చు మీరు ఇట్లా ఉన్నా కానీ మీరు కూడా కొంచెం చిన్నప్పటి నుంచి ఇక్కడ కొంచెం గేమ్స్ ఆటలు అవి కూడా ఇంపార్టెంట్.
ఏదో టేబుల్ టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇటువంటివి కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. దాంతో అటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ స్కూల్ పిల్లలకు కల్పిస్తే బాగుంటుంది. దాని కొరకు ఏదైనా అవసరం పడితే కూడా నేను సహాయం చెప్తాను. పిల్లల కొరకు అంటే లేదు. అందుకోసం మీరు అందరికీ ఇవాళ ఈ ప్రోగ్రాము మరి ఏం చేసినా ఆనందరావు గారు స్కూల్ హెడ్మాస్టర్ టీచర్స్ కానీ లేడీ టీచర్స్ కానీ ఇక్కడ పురుషోత్తం సుధాకర్ ఇంకా పచ్చళ్ళు అభిమానం కొద్ది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు. పిల్లలు లైన్ లైన్.